అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలి. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డీఈఓకు వినతి పత్రం. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేశారు. అడ్మిషన్ ఫీజులు కూడా అధికంగా తీసుకోవడంపై కొన్ని పాఠశాలలు జరుగుతుందని డీఓ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. కొన్ని పాఠశాలలో బుక్స్, స్కూళ్ళు, డ్రెస్సులు అమ్మడం జరుగుతుందని ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కొన్ని పాఠశాలలో ప్లే గ్రౌండ్ లేకున్నా ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేశారు. వాళ్ళపై చర్య తీసుకోవాలని మేము బీసీ విద్యార్థి సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఒక్కొక్క అబ్బాయికి నర్సరీనే 20-30 వేల రూపాయలు తీసుకోవడం ఇది తగదని మేము తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ జిల్లా అధికారులు వెంటనే ఆ బిడ్డ మీద చర్యలు తీసుకోవాలని మేము బీసీ విద్యార్థి సంఘం నుంచి కోరడం జరుగుతుంది. కొన్ని స్కూళ్ళకైతే ప్లే గ్రౌండ్ లేదు, వాళ్ళు కొన్ని సేఫ్టీ లేకుండా పర్మిషన్లు ఉన్నాయి. ఆ పర్మిషన్లు వెంటనే రద్దు చేయాలని మేము బీసీ విద్యార్థి సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ వారం రోజుల్లో ఈ కొన్ని స్కూళ్లలో ఏది మన పాఠశాలల్లోనే పుస్తకాలు, టైలు, స్కూల్ డ్రెస్సులు కూడా అమ్మడం జరుగుతుంది. అవిట్లపైన కూడా డీఓ గారు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని మేము బీసీ విద్యార్థి సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎన్నో పాఠశాలలు మీద చర్యలు తీసుకోవాలని మేము బీసీ విద్యార్థి సంఘం జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ విద్యార్థి సంఘం పక్షాన మేము ఆందోళన కార్యక్రమం కూడా చేపడతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. డీఓ గారు కూడా మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. మీరు ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని అనడం కూడా జరిగింది. అతను సార్ కూడా మేము కృతజ్ఞత తెలపడం జరుగుతుంది.